మూడు లోకాలు ఉంటాయి. ఒకటి తండ్రి ఉన్న లోకం, భూమండలం ఉన్న లోకం, అధోలోకం. మరణించిన వారు లో నీతిమంతులైన వారు, పాపాత్ములైన వారు, దేవదూతలైన వారు ఉండే లోకం. ఈ విషయంలో నా పిల్లలు బాగా ఈ పాఠాన్ని అర్థం చేసుకోవాలి. నా పిల్లలకు బైబిల్ రాదు అని ఎవరు అనుకోకూడదు. ఇప్పటికే బైబిల్లో ఉన్న వాటిని పెడార్థాలతో, అపార్థాలతో, బైబిల్లో ఉన్నది ఒకటైతే బోధించేది మరొకటిగానే చాలామంది ప్రయత్నం పడుతున్నారు. ఈ బోధ విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి అనేది నా ప్రియులు, నా పిల్లలు వాక్యమును అనుసరించి లేదా సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారు అనే మాట వినుట కంటే నాకు ఎక్కువైనది ఏముంది అంటాడు యోహాను గారు. వాక్య ప్రకారంగా నడుచుకోవాలి. వేర్ బైబుల్ స్పీక్ వీ స్పీక్. బైబుల్ మాట్లాడని చోట మనం మాట్లాడకూడదు. ఏదో ఒక దాన్ని కిట్టించి అపార్థం చేసుకునేటట్టుగా ఉండకూడదు. ఇకపోతే ఎవరికైనా చెప్పే ముందు ఏ తప్పులు లేకుండా బైబిల్ని బోధించగలిగినప్పుడే చెప్పాలి. నోటుకొచ్చింది చెప్పకుండా. ఎందుకంటే బైబిల్ భాషలలోకి వచ్చి సుమారు 400 సంవత్సరాలు అనుకుందాం. ముద్రణ 1600లో జరిగిన మరొక 1000-1500 సంవత్సరాల కాలంలో ప్రపంచ భాషల్లోకి అది తర్జుమా చేయబడిన బైబిల్ చదువుతున్నవారు అపార్థాలు చేసుకొని గ్రూపులుగా విడిపోవటానికే ప్రయత్నించారు. ఎందుకంటే వాళ్ళు నాయకులుగా పిలువబడాలని, వాళ్ళకంటూ ఒక గ్రూపు, దానికంటూ ఒక పేరు, దానికంటూ కొన్ని ఆచారాలు వాళ్ళు పెట్టుకుంటారు. అంటే మన గ్రూపులో ఉన్నవాళ్ళు ఇలా ఉండాలి అన్నట్టుగా వాళ్ళ గ్రూపును వాళ్ళు కాపాడుకుంటూ వారి మీద తమ బ్రతుకులను కొనసాగించుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక వ్యాపారంగా మారింది. బైబిల్ బోధనా విధానం అనేది వ్యాపారంగా మారిపోయింది. నీ ఆకలికి, నీ ఇంటద్దెలకు, నీ పిల్లల భవిష్యత్తుకు, నీ జీవితానికి సంబంధించిన సంపాదన, దీనిని మాత్రమే మీరు కోరుకోవాలి కానీ అధిక లాభాలు, విస్తారమైన ఆస్తులు ఇవి సంపాదించడానికి బోధకుడు ఉండకూడదు. బోధకుడు కూడా త్యాగశాలిగా ఉండాలి. అవసరానికి మించి బోధకుడు ఆశించకూడదు. అలా అయితేనే దేవుని సార్వత్రిక సంఘాన్ని కాపాడగలం. ఇకపోతే అబద్ధ బోధకుల విషయంలో ఎప్పుడు కూడా సంఘాన్ని కాపాడలేన పిల్లలు ఎన్నో భయంకరమైన బోధలు ప్రారంభ శతాబ్దంలోనే వచ్చేసాయి. మరి అపోస్తలుల్లో ఒకరైనటువంటి జబదయి కుమారులైన యోహాను గారు ఒక జాగ్రత్తను మనకు చెప్పారు. బోధ విషయం పోరాడండి అని. యూదాపత్రిక 1:3 ప్రియులారా, మనకందరికీ కలిగడు రక్షణను గూర్చి. మనందరికీ రక్షణ కలిగింది యేసుప్రభు రక్తం చేత, పాప క్షమాపణ జరిగింది. దేవుని రాజ్యంలోనికి ఎంట్రన్స్ అంటే
లోపలికి వెళ్ళే భాగ్యం కలిగింది సంఘములోనికి. మనకందరికీ కలిగడు రక్షణను గురించి మీకు వ్రాయవలెనని విశేష ఆసక్తి గలవాడనే ప్రయత్నపడుచుండగా. విశేష ఆసక్తి గలవాడనై మనందరికీ రక్షణ భాగ్యం దొరికింది యేసుక్రీస్తు వలన, పరలోకపు తండ్రి వలన. అలా దొరికినటువంటి రక్షణ భాగ్యాన్ని మన నుంచి తీసేయటానికి శత్రువు 365 రోజులు మన మీద ఏకాగ్రత కలిగి ఉన్నాడు. ఎవరిని మృంగుతున్నా అని వెదకొచ్చు తిరుగుచున్నాడు. అంటే క్రీస్తు మొదటి తరములోనైతే అసలు క్రీస్తు దేవుని కుమారుడు కాదు, రాజు కాడు అనేటటువంటి భయంకరులైన వర్గం, డూప్లికేట్ జ్యూస్, కిరాయి జ్యూస్, నరహంతక జ్యూస్, కల్తీ జ్యూస్ వీళ్ళంతా. కనీసం వాళ్ళకి ఇవ్వబడిన పాత నిబంధన ఆచారధర్మశాస్త్రములోనివి కూడా వాళ్ళు స్వీకరించరు. ఉన్నవారిని ఆల్రెడీ కృషి ఆడబ్రహ్మకాలలోకి వెళ్ళారు. కొన్ని తరాలకు ముందే అబద్ధికులు అందరూ వచ్చారు. ఎందుకు? జాగ్రత్త, తొలితరం క్రైస్తవ సోదరులు తొలితరంలోనే సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు, బోధ విషయంలో భద్రతా ఏర్పాట్లు చేయటం మర్చిపోయారు కనుక, భద్రతా బోధనా విధానం వాళ్ళకి తెలియకుండా పోయింది కనుక. మరి యూదా గారు ఈ ఒక పత్రిక రాస్తూ, సహోదరులారా, పరిశుద్ధులకు ఒక్కసారి, పరిశుద్ధులకు అంటే క్రీస్తు రక్తము చేత కడుగబడిన పాపము లేని వారైన పరిశుద్ధులు వాళ్ళు, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ప్రేరణ ద్వారా తండ్రి పలికించిన బోధ, బోధ విషయమై మీరు పోరాడవలెనని, మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకొనుచున్నాను, మీకు వ్రాయవలసి వచ్చింది. నేను ఇప్పుడు రాశా. ఎందుకు రాశానంటే మీరు పొందిన బోధ విషయంలో పోరాటం చేయాలి. ఎందుకంటే దీన్ని మళ్ళా కల్తీ చేయటానికి అనేక మంది కల్తీగాళ్ళు, మోసగాళ్ళు, దొంగ వ్యాపారులు ఇందులో ఎంటర్ అయిపోతారు. ఒక చక్కటి ఒక మంచి కంపెనీ ఒక వస్తువును తయారు చేసిందంటే దానికి ఎంత గొప్ప పేరు, బ్రాండెడ్ కంపెనీలు అంటాం మనం. అలాగే దేవుని బోధ బ్రాండెడ్ బోధ అంటే విలువైన బోధ, ఖరీదైన బోధ, దేవుని నోట నుంచి వచ్చిన బోధ, పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో వ్రాయబడిన ఈ బోధను కల్తీ చేయటానికి వీళ్ళందరూ ఎంటర్ అవుతారు. అందుకే మనకి మొదటిలోనే జాగ్రత్త చెప్పాడు, హెచ్చరిక బోర్డు ఏంటంటే, మనకందరకు కలుగబోయేడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులందరికీ ఒక్కసారి అప్పగింపబడిన బోధ, ఒక్కేసారి అప్పగింపబడిన బోధ. ఇప్పుడు ఇంకొక బోధ చేసే ఛాన్స్ లేదు. బైబిల్లో ఉన్నది, అది బైబిల్లో ఉన్నది, బైబిల్ చెప్పింది. పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ 66 పుస్తకాలతో వచ్చేసింది. ఈ వచ్చేసిన దానిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయంటే, భావం తెలియకుండా ట్రాన్స్లేట్ చేసిన వారు, భాషా భేదాలు ఉన్నవారు, మీకు అర్థమైంది కదండి, చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు క్రియేట్ చేస్తుంటారు. అందులో చెప్తాడు అతీతుకు తిమోతికి దాంట్లో రాసినప్పుడు ఒక మాట ప్రయోగిస్తాడు అపొస్తలుడైన పౌలు గారు, వంశావళులు గూర్చినటువంటి తప్పుడు మాటలు, తర్వాత వీళ్ళ తాలూకా పద్ధతులు, ఇవన్నీ గురించి మాట్లాడతాడు ఆయన. దీని గురించి మీద వాదాలు, అనవసరమైన వ్యక్తులతో విభేదాలు కలిగి ఉండకండి అని చెప్తుంటాడు. బాగా ఆలోచించండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:3 నేను మాసిదోనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలను మితములేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటు భావం
దేవుని దేనికి చేశాడు అది అనేది ఆలోచించే వాళ్ళు కోటికి ఒకరు కూడా ఉండరు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే 66 పుస్తకాలలో ఏ వచనాన్ని టచ్ చేసినా 66 పుస్తకాలలోని అధ్యాయాలలో దీని సందర్భం ఏదో ఒక చోట రాయబడినది క్యాచ్ చేయగలగాలి. అది 100 సార్లు రాయబడినా ఒకసారి రాయబడినా దీనికి అది సరిపోవాలి, భిన్నంగా ఉండకూడదు. అవును అన్నవి అవునుగానే చెప్పాలి, కాదు అన్నవి కాదుగానే చెప్పాలి. ఈ బోధ విషయంలో మాత్రం ఎందుకంటే వంశావళులు తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అవివేక తర్కములు వివేకము లేని తర్కనలకు దయచేసి మీరు వెళ్ళకండి. వివేకము లేని తర్కముల దగ్గరికి మీరు వెళ్ళకూడదు. అవివేక తర్కములు చూసారా, తర్కన దేనికి? బడికి వెళ్ళేది పాఠాలు నేర్చుకోవటానికే తప్ప మాస్టర్నితో తర్కించటానికి స్టూడెంట్కి అధికారం లేదు. బైబిల్లో ఉండి అది మా పాఠాల్లో ఉండి మాస్టర్ పాఠం సపోజ్ 2 రెళ్ళు 3 అన్నాడు అనుకోండి, చిన్నపిల్లడనే ఎదుర్కోవచ్చు 2 రెళ్ళు 4 అని చెప్పటానికి. కనుక బైబిల్లో వ్రాయబడిన వాస్తవాన్ని ఎదిరించి తప్పు మార్గానలాగే ప్రయత్నాలు చేసేవాళ్ళు చాలామంది సమాజంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళకి ఎందుకంటే వీళ్ళని ఎవరు రానివ్వరు. ఈ దొంగ బోధక జాతికి చెందినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో చెప్తారు. ఎప్పుడు చూసినా దేవునికి పనికొచ్చే పనులు ప్రజలు చేయండి, దేవుడు ఇష్టపడే కార్యక్రమాలు ఇవి చేయండి అని చెప్పడం కాకుండా చేసే వాళ్ళని ఆడిబోసుకునేవాళ్ళు, ఎదుటివాడి తప్పులు ఎక్కడున్నాయా అని వెతికి పట్టుకునేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎక్కువగా సమాజంలో ఈరోజు 99.9% ఉన్నారు. దేవునికి ఉపయోగపడే బోధన, ఎదుట ఆత్మను దేవుని యొద్దకు నడిపించిన బోధ, లేదా ఎదురుగా ఉన్న ఆత్మను అగ్నిగుండానికి నడిపించిన బోధ, లేదంటే విన్న బోధను అర్థం చేసుకోకుండా మరి తికమక పెట్టే బోధ, ఇవన్నీ కూడా వినేవాళ్ళు ఏమి వింటున్నారో జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఏమంటున్నాడు, ప్రారంభ శతాబ్దంలో ఎలాంటి డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది? తీతు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం అవివేక తర్కములు అంటే ఆలోచించటానికి ఇది ఉండదు వాళ్ళకి. తర్కం దేనికి పడుతున్నావు నువ్వు? బైబిల్లో ఉన్న వాస్తవానికి తర్కన దేనికి? బాప్తిసం పొందినవాడు రక్షింపబడును అని ఉంది. బాప్తిసం పొందినవాడు పరిశుద్ధాత్మ వరము పొందును. అవును, వరము పొందును. దీని మీద తర్కనకు ఎవరైనా వచ్చారంటే దయచేసి వాళ్ళతో మీరు మాట్లాడకుండా ఉండటమే మంచిది. ఎందుకంటే వాడు డిస్టర్బ్ అయిపోయాడు, వాడు చెడిపోయాడు. వాడు చెడులోకి మిమ్మల్ని లాగడానికి ప్రయత్నం చేస్తాడు. ముందుగా మీరు గమనించవలసిన ఇంపార్టెంట్ ఒక థింగ్ ఏంటంటే, వాడి నోట వచ్చే మాట దేవుని కొరకు నడిపించే మాట, లేకపోతే దేవునిలో నుండి బయటకు లాగే మాట, లేకపోతే నిన్ను వేరు చేసే మాట అయి మీరు వినేవాళ్ళు జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని కొరకు పనికొచ్చేది కనుక వాళ్ళు కేవలము దేవుడి మీద బ్రతకాలి. ఎందుకంటే ఏ ఉద్యోగానికి సరిపోయిన డిగ్రీలు ఉండవు, పోతే కష్టపడి సంపాదించి ఉద్యోగాన్ని సంపాదించుకుందామనే ప్రయత్నాలు కూడా ఉండవు వాళ్ళ దగ్గర. ఒకటి, ఈ బ్రతకటానికి బ్రతుకు తెరువు కొరకు డిగ్రీలు చేసుకోరు. బ్రతుకు తెరువు కోసం ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో కానీ పనులకి ఒళ్ళు వంచరు వాళ్ళు. ఎందుకంటే కష్టపడరు వాళ్ళు, ఎందుకంటే దానికి కాలం ప్రకారంగా వెళ్ళిపోవాలి, కాలం ప్రకారంగా రావాలి, పని ఎక్కువ అప్పగించినా చేయాలి, పని తక్కువ అయినా తొందరగా రావడానికి అవ్వదు. ఇలాంటి కండిషన్స్కి వాళ్ళు వీళ్ళు సోమరులు కనుక ఇలాంటి వాటికి దూరం అయిపోయి బైబిల్ పట్టుకొని వర్షం పడినా బయటికి వెళ్ళు, ఎండగట్టికి కాసినా బయటికి వెళ్ళు. ఎందుకంటే వీడి ఇష్టం ఇది. కనుక ఇలాంటి వాళ్ళు బోధనలు మీరు జాగ్రత్తగా వినాలి. వీళ్ళు చాలా దొంగలు, దొంగ బోధ చేసేవాళ్ళు. కనుక తీతుకు రాస్తూ పౌలు అంటున్న మాట ఏంటి?
అవివేక తర్కములు వంశావళులు ఏమండి? లోకా సువార్తల వంశావళి ఎలాగుంది? మత్తయి సువార్తల వంశావళి ఎలాగుంది? ఇవన్నీ నీకు అవసరమా? నీ విశ్వాసానికి అవసరమా? నీ మార్పుకు అవసరమా? ఆలోచించండి. నీ మంచి బుద్ధి దేవుని పని చేయటానికి అవసరమా? దేవుని వాక్యం చెప్పడానికి వంశావళి చెప్పాలా? కనుక వీళ్ళు ఏమంటున్నాడు వాళ్ళ గురించి? అవివేక తర్కములు వంశావళులు గుర్చిన కలహములు ధర్మశాస్త్రమును గుర్చిన వివాదములు. మళ్ళా ధర్మశాస్త్రం, మళ్ళా ఇస్రాయేలీల దగ్గరికి వెళితే వాళ్ళ పద్ధతులు వేరు, క్రైస్తవుల పద్ధతులు వేరు. ఇప్పుడు ఇస్రాయేలీలు లేరు, వాళ్ళు కూడా క్రైస్తవులు అయిపోయారు క్రీస్తు వచ్చిన తర్వాత. ఇప్పుడు అందరూ క్రైస్తవులు, అబ్రహాము సంతానం అయిపోయారు. మళ్ళా దీన్ని కలకడానికి మళ్ళా ఎవడో ఒకటి లోపలికి వచ్చి పొల పెడతాడు. కనుక నా పిల్లలను ఉద్దేశించి చెప్తున్న మాటలు ఇవి. బైబిల్లో మీకు మంచి పట్టు కావాలి. మీకు అర్థమైందా? కనుక ఈ బోధనా విధానం అనేది బైబిల్లో మీరు చెబుతున్న ఏ మాట అనేది బైబిల్కు అనుకూలంగా ఉందా, అది బైబిల్ ఒప్పుకుంటుందా లేదా, ఇవన్నీ మీరు చూసుకోవాలి. కనుక మొదటి శతాబ్దంలోనే పౌలు తిమోతికి రాస్తుందాక ఏమన్నాడు? అవివేక తర్కములను వంశావళులను కలహములను ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక. చూసారా, పౌలు గారు తిమోతికి రాస్తున్నవి ఇది. పౌలు గారు తిమోతికి రాస్తున్నది నువ్వు సరిగ్గా వినాలి. 1:3-4 నేను మాసిదోనియకు వెళ్ళినప్పుడు సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దు. వినువారిని చెరుపుటకే గాని మరి దేనికి నీ పనికి రాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు. చూసారా, వినువారిని చెరుపుటకే గాని దేనికి నీ పనికి రాని మాటలను గూర్చి వాదము పెట్టుకొనవద్దు అన్నాడు. మళ్ళప్పుడు తీతుకు దగ్గరికి వెళ్ళిపోయేసరికి అవివేక తర్కములు వంశావళులు గురించిన పనికిరాని వాదాపవాదనలు కలహములను ధర్మశాస్త్రమును గురించిన వివాదాలు నిష్ప్రయోజనము వ్యర్థములై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండు. ఈ టాపిక్ ఎవడైనా ఎత్తితే ఒరే నోరు మూసుకొని వెళ్ళిపోరా అని చెప్పండి అంతే. ఎందుకంటే వాళ్ళకి తెలియదు బైబిల్. తప్పు మాట్లాడుతున్నాడు అంటే వాడికి గురువు లేడని అర్థం. మీకు అర్థమైందా? ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తాడు అంటే వాడికి గురువు లేడు. గురువు లేనివాడు బోధ మీరు అస్సలు వినకూడదు. మళ్ళా పౌలు గారు గురువు లేడంటాడు, సరే ఆటెళ్తాడు. పౌలు గారు గురువు ఎవరు? క్రీస్తు. తండ్రి అయిన దేవుని వలనను, కుమారుడైన క్రీస్తు వలనను, అపోస్తలుడుగా నియమింపబడిన నేను, ఆయన బడిలో చదువుకున్నాడని ఇలాగా రాంగ్ వేలో మిమ్మల్ని కమిట్ చేయటానికి ట్రై చేస్తాడు వాడు. లాయర్ అనగానే మహాత్మా గాంధీ అన్నాడు, లాయర్ కాదు, ఈజ్ అ లయర్. అబద్ధికుడైన అబద్ధాన్ని గెలిపించడానికి డబ్బుల గురించి ట్రై చేస్తాడు. కనుక గురువు లేనివాడు గురువు లేని బోధే చేస్తాడు, అంటే గురుగులు బోధ చేస్తాడు. గురుగుగా నిన్ను మంచి మొక్కల్లో ఉంచుతాడు టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. బాగా ఉన్న వాటిని, పేరు తెచ్చుకుంటున్న వాటిని, బాగా చేసిన వారిని చెడపటానికి వాడు ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా మీరు ఉండాలి. యూదా గారు బోధ విషయంలో పోరాడండి 3వ వచనంలో అన్నాడు. తర్వాత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రికలు ఏమన్నారు? సత్యమునకు భిన్నమైన బోధలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మరి తీతుకు రాసిన పత్రికలు ఏమంటున్నాడు? అవివేక తర్కములను వంశావులను కలహములను ధర్మశాస్త్రమును గురించిన వివాదము నిష్ప్రయోజనము వ్యర్థము వేస్ట్ అవి,
వాటికి దూరంగా మీరు వెళ్ళిపోండి. అంటే జారత్వమునకు దూరంగా పారిపోవడం కంటే ఇది ఇంకా ప్రమాదకరమైంది. నిన్ను నువ్వు జారత్వం చేసి శారీరకంగా లోకంలో డిస్టర్బ్ అవుతావు తప్ప, అంతే కదా, ఇక్కడ డిస్టర్బ్ అయిపోతావు. కానీ బోధలో డిస్టర్బెన్స్ వచ్చిందనుకో, బోధనే అబద్ధ బోధగా నమ్మేశావనుకో, నువ్వు నిత్య జీవానికి చేరకుండా నిత్యాగ్ని దండానికి వెళ్తావు. జారత్వం చేయటం వల్ల ఎయిడ్స్ వస్తే ఎయిడ్స్ వచ్చి నువ్వు పోతావు తప్ప, బోధ మారింది అంటే నీ ఆత్మ నిత్య జీవానికి వెళ్ళకుండా నిత్య నరకానికి వెళ్ళిపో. మనమంతా కూడా ఈ రాజ్యం గురించే కష్టపడుతున్నాం. ఈ రాజ్యాన్ని మళ్ళా పతనం చేయడానికి దుష్టుడు తన కార్యక్రమాలని మళ్ళా చుట్టుముడుతున్నాడు. ఎన్నిసార్లు వాళ్ళకి మనం చెప్పినా వాడు మన ఊసెత్తకుండా వాడు ఉండలేడు. ఎందుకంటే వాడు బుద్ధి ఎలాంటిది? ఇప్పుడు యేసుప్రభు 40 దినాలు కొండెక్కి దేవునితో చర్చించడానికి వెళ్తే నేనేం చేయాలి తండ్రి? 3 సంవత్సరాల్లో నా కార్యక్రమాలను దేవునితో చర్చించడానికి ఆయన 40 దినాలు బాప్తిస్మ పొందిన వెంటనే యోహాన్ దగ్గర నుంచి 40 దినాలు దేవునితో మాట్లాడడానికి కొండ దగ్గరికి కొండ మీదకి వెళ్తే వచ్చింది. అక్కడికి అయిపోగానే తండ్రితో మాట్లాడిన తర్వాత వచ్చింది. వచ్చి చూసారా ఎలా డిస్టర్బ్ చేస్తుంది అది యేసుప్రభుని. యేసుప్రభుని డిస్టర్బ్ చేయడంలో చాలా టెక్నిక్స్ ఉపయోగించింది అది. ఏటా టెక్నిక్స్ అంటే, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు అని రాయబడి ఉన్నదని అతనితో చెప్పింది. అంటే పాత నిబంధనలో ప్రవక్తలు రాసిన వాటిని కూడా సాతాను బోధించుచున్నది. ఆ 3 చూడండి బైబిల్లోనే ఉంటాయి. లూకా సువార్త 4వ అధ్యాయంలో మొదటిది అది దేవుని వాక్యం ఏం చెప్తుందో చూడండి. యేసు ప్రభుని యెరూషలేముకు తీసుకెళ్లిపోయింది దెయ్యం. దేవాలయ శిఖరాన్ని నిలబెట్టింది. నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందకు దూకేయి, నిన్ను కాపాడుటకు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. మీ నాన్న ఉన్నాడు కదా, నిన్ను గూర్చి దూతలకు చెప్తాడు, నా కొడుకు పాదానికి చదువు, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకుంటారని అని వ్రాయబడి ఉన్నది. ఇది వ్రాయబడి ఉందండి. కీర్తనలు 91, మీరు జాగ్రత్తగా చూడండి. కీర్తనలు 91:12 నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తి పట్టుకుందురు. అంటే ఇది ఎక్కడది? ఇది కీర్తనల గ్రంథంలో కీర్తనాకారుడు రాసినది క్రీస్తుపూర్వం 1000. 1000 ఏళ్లకు ముందు వ్రాయబడిన దేవుని మాటలను సాతాను చెబుతుంది. జాగ్రత్తగా వినాలి మీరు. సాతాను చెబుతుంది లూకా సువార్త 4వ అధ్యాయంలో, లూకా సువార్త 4:9 పిమ్మట ఆయన యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమును నిలువబెట్టి, నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి కిందకు దూకేయి, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుందురు అని వ్రాయబడి ఉన్నదని యేసుక్రీస్తు దయ్యం చెప్తుంది. ఇప్పుడు బైబుల్ మీకు తెలుసా, సైతానికి బాగా తెలుసా? బాగా వినండి. ఇప్పుడో కీర్తన గ్రంథంలో కీర్తనాకారుడు రాసిన పదాన్ని అనగ క్రీస్తుకు ముందు 1000 సంవత్సరాల్లో వ్రాయబడిన ఆ మాటలు 1000 ఏళ్ల తర్వాత యేసుక్రీస్తు పుట్టి తండ్రి పని మీద భూలోకానికి వచ్చినప్పుడు ఇప్పుడు చెబుతుంది ఏమని, నీ పాదం ఎప్పుడైనా రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎట్టి పట్టుకొందరు కథ అని వ్రాయబడి ఉన్నది కదా. అంటే ఈ దొంగ బోధకులు ఇలాంటి వాక్యాలను పట్టుకొని బోధిస్తూ ఉంటారు. బైబిల్లో ఉన్నదే చూపిస్తాడు వాడు, కానీ వాడికి అర్థం కాలేదు అది. అలాగని యేసుప్రభు గెంతీశాడా? కనుక వాడి మాటలకు మీరు నమ్మకూడదు. నా పిల్లలందరినీ హెచ్చరిస్తున్నానండి. రెండోది ఏమంటుందో లూకా సువార్త మరలదే 4:6-7 తొందరగా, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమ
నీకిస్తాను, అది నాకు అప్పగిప్పబడింది, అది ఎవరికి నేను ఇయ్యాలనుకుంటున్నానో దానికిస్తాను. నువ్వు నాకు మొక్కేయి, ఇదంతయు నీ దగ్గర అని చెప్పాను. అందుకు యేసు, నువ్వేంటి ఇక్కడ తిరగేసి మాట్లాడుతున్నావు, నీ దేవుడైన యెహోవాకు నువ్వు మొక్కాలి. ఇప్పుడు ఇందాక ఇంతకంత బైబిల్ చదివా, బైబిల్ చెప్పా రిఫరెన్స్. ఇప్పుడు నేను ఒక రిఫరెన్స్ చెప్తున్నాను చూడు. యేసుప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు, నీ దేవుడైన ప్రభువుకు మొక్కి ఆయనను మాత్రమే సేవించాలి అని వ్రాయబడి ఉన్నది కాండాల్లో. ద్వితీయోపదేశ కాండం 6:16 ద్వితీయోపదేశ కాండం 6:16 మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధించకండి, శోధించద్దు. మూడోది మరొకటి చెప్పింది బైబిల్లో, అది మూడు ఉంటాయరా మొత్తం, అక్కడ చూడండి రా. ఏది 4:16 సువార్త 2 ఆ దినమున ఏమీ తినలేదు. ఆ 40 ఉపవాసం తర్వాత ఆకలి కొన్నాడు యేసుక్రీస్తు. అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టెగునట్లు ఈ రాళ్లతో చెప్పు, ఆయనతో చెప్పాడు. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు అని వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు చెప్పాడు. ద్వితీయోపదేశ కాండం 8:3 3 ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. ఒరి నాకు ఎప్పుడూ తెలుసు అవన్నీ, ఇప్పుడు నువ్వు నాకు చెప్తున్నావా? ఇంతకీ యేసెవరు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. వాక్యమై ఉన్న యేసుకు వాక్యాన్ని బోధించగా లేనిది అపవాది. అంటే ఈ దొంగ బోధకులు గురువు అదే, ఈ దొంగ బోధకులు బోధలు చేస్తూ తిరుగుతున్నారు చూసారా దొంగ బోధలు. ఈ దొంగ బోధలు చేసేవాళ్ళు బైబిలే చెప్తారు, బైబిల్లో ఉన్నదే చెప్తారు. ఏమండి, నేను పుట్టకముందు ఒక టాప్ సీక్రెట్ మీ అందరికీ, నా పిల్లలందరికీ తెలుసు, అసలు దెయ్యం గురించిన బోధ రహస్యాలు ఎవడ చెప్పలేదండి. దెయ్యమా దైవమా అని వాల్ పోస్ట్ వేస్తే ముందు దెయ్యం పేరు ఎందుకంటే ముందు దేవుడి పేరు వేయాలి, దేవుడా దెయ్యమా అని. చూసారు ఎలాంటి బోధకులు వాళ్ళు, ఇకపోతే దెయ్యం ఎలా పోద్దని చెప్తారు తెలుసు వాళ్ళు. యేసు రక్తం జై అంటే దెయ్యం వెళ్ళిపోద్ది అన్నారు. ఈ మాటలు తప్పించి ఈ దొంగ బోధకులు నాకు ముందు పుట్టిన వాళ్ళందరూ 1వ శతాబ్దం తర్వాత దయ్యం గురించిన బోధించేవాడెవ్వడూ లేడు. అది పెద్ద లెక్కేటండి, అది యేసు రక్తం జై అంటే పోతే. చూసారా ఎంత ఈజీగా తీసుకున్నారు, కానీ అది ఎంత లోతులలో నుంచి పునాదులు వేసుకొచ్చింది. అది అసలు దయ్యం అంటే ఏంటిది, అది ఎప్పుడు ఎక్కడ దయ్యంగా మారింది, అది ఏ లోకం, ఆ లోకం నుంచి ఏ లోకానికి వచ్చింది, అసలు పగెందుకు మనుషుల మీద పెట్టుకుంది, అసలు దేవుడితో యుద్ధం ఎందుకు చేసింది, భూమి మీదకు వచ్చి మన మీద ఎందుకు ఎవరిని మునుగుతున్న తిరుగుతుందని మొట్టమొదటి ఈ రహస్యాలను ప్రపంచ చరిత్రకు ఇంట్రడ్యూస్ చేశాను. మొట్టమొదట మీ డాడీని నేను, ఎవడు నో బడి డర్టీ ఫెలో, లాడి చెప్పడు ఈడు చెప్పడు అని ఏ విధవన్నారు విధవన్న అసలు భరించలేను నేను. ఒరే విధవల్లరా, ప్రపంచంలో ఎవడికి దెయ్యం అంటే ఏంటో తెలియదురా, అలాంటి దెయ్యాన్ని తవ్వాను రా లోపలికి, తవ్వి లోపల దానికి బైబిలే తెలుసు, పాఠాన్ని రాశాను. క్రీస్తుకే బోధకుడైన శోధకుడు అనే టైటిల్ రాశాను రా 27 పాతికేళ్ల క్రితం. ఏంటి దెయ్యం వాక్యం చెప్తుందా, లేదా బైబిల్ తలకింద పెట్టుకుంటే నీకు పీడకల్ల రావా, ఏరా బైబిల్ తలకింద పెట్టుకుంటే నీకు పీడకల్ల రావా, ఏసు అర్థం చేయంటే పాప నీకు నిన్ను చూసి భయపడి పాయిపోద్ది, అది ఎవడరా చెప్పాడు ఇవన్నీ.
అసలు దయ్యం గుట్టు విప్పినవాడని నేనే ప్రపంచంలో నిజంగా మీసం మీద చెయ్యేసి మెలేసి చెప్తున్నాను. ఎవడైనా నా వలన నేర్చుకోవాలి ప్రపంచంలో ఎవడైనా దయ్యం గురించి. ముఖ్యంగా మీరు దేవుడి గురించి ఎంత తెలుసుకున్నారో దయ్యానికున్న ఈ రూపాలు కరోనా ఎలాగైతే రూపాంతరం చెందుతుందో అనుభవిస్తున్నారు గనక కరోనా ఎన్ని రూపాలలో ఎన్ని రంగులలో ఎన్ని 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 ఏ ఏ భాగాలుగా అది విడిపోతుందో కళ్ళ నుంచి వచ్చేస్తుందట మరి సక్స్ నుంచి వచ్చేస్తుందట నీళ్ళ నుంచి వచ్చేస్తుందట గాలిలో నుంచి వచ్చేస్తుంది చూసారా చైనాలో కరోనా అని ఒక మాట విన్నాం ఇప్పుడు ఎన్ని రకాలు కరోనా పదులు దాటిపోయింది 40 పడులు పడింది దయ్యం దేవుని గురించి మీరు ఎన్ని రహస్యాలు బైబిల్లో వ్రాయబడినవి తెలుసుకున్నారో దయ్యం గురించి కూడా అన్నీ ఉన్నాయి దేవుడు రాశాడు బైబిల్లో కాకపోతే మీరు ఆ డెప్త్లోకి వెళ్ళి బయటికి తీసుకురావాలి దాన్ని కనుక దయ్యము బోధకులు బైబిల్ తెలిసిన వారుగానే మీ మధ్య ఉంటారు వాళ్ళు దేవుని బోధను అడ్డగించే రిఫరెన్స్లే పెట్టుకుంటారు వాళ్ళు జాగర్తగా గమనించాలి పిల్లలు అలాంటి వాళ్ళందర్నీ తొక్కుకుంటూ నన్ను అణిచేయాలని దొంగ బోధకులు మొదట నుంచి ఎంత ప్రయత్నించినా వాళ్ళందరికంటే నా తండ్రి మన తండ్రి నన్ను అగ్రస్థానంలో నిలబెట్టాడు అందుకే ఎవ్వడు నా ముందుకు రాడు బోధకుడు ఏ బోధకుడైనా తనకు ఒకే ఒక ఎగ్జాంపుల్ స్వస్థత వరం అన్న బోధకుడు ఎవడైనా రండ్రా అన్నాను ఒక్కడ రాడు ఇక బోధ అంటారా ఆడు ఏ బోధ నా ముందు బోధ ఆడవే ఆడు నోరిప్పితే నాడు అంతరాళాలు చెప్తాను వీడు ఒక పెద్ద దొంగని నా పిల్లలు కూడా మీరు కూడా ఈ విషయంలో అంత పాండిత్యం కలిగి ఉండాలి మీరు నా పత్రికలై ఉన్నారంటాడు పౌలు పత్రికలు ఇంకా 66 అని బైబిల్ పట్టుకుంటున్నాం మనం కాదు మీరే నా పత్రికలు టచ్ చేస్తే అలా బైబిల్ చెప్పగలగాలి మీరు వాడెక్కడ మీకు బైబిల్ పూర్తిగా మీకు అర్థమైతే వాడెక్కడ రాంగ్ ఎక్కడ మార్గం తప్పాడో మీకు అర్థమైపోద్ది పట్టేసుకోవచ్చు అక్కడ నిలబడనాలి అంతే అక్కడ నిలబడితే నాడు అడ్డంగా బుక్ అవుతాడు ఒప్పుకున్నాడా తదుపరి మాటలు చెప్పండి ఒప్పుకోలేదా గెట్ అవుట్ అలాంటి పనికి రాని వాళ్ళతో చెడిపోయే వాళ్ళతో మీరు మాట్లాడకూడదు చివరిగా రెండో పేతురు రెండో కొరింది మూడో అధ్యాయం రెండవ వచనం రెండో కొరింది మూడో అధ్యాయం రెండు మూడు వచనాలు మా హృదయముల మీద వ్రాయబడి మనుషులందరూ తెలుసుకోవాలి మిమ్మల్ని చూడగానే బైబిల్ రాని తెలుసుకోవాలి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కాదా రాతి పలక మీద గాని మోషే గారు రాతి పలక మీద గాని ఈ క్రొత్త నిబంధన పాత నిబంధన ప్రారంభంలో చర్మపు కాగితాల మీద సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను మీ పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి మీరే పత్రికలు అసలు పత్రిక మనమే మనల్ని ఇలా టచ్ చేస్తే పత్రిక మాట్లాడాలి మన చేతిలో బైబిల్ ఉండనవసరం లేదు కానీ నువ్వే పత్రిక అయితే చర్మము కాగితాలు ఉండనవసరం లేదు ఇప్పుడు ఒకప్పుడు మోషే రాతి పలకల మీద రాసిచ్చిన ఆ పలకలు అవసరం లేదు ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ ఒక పత్రిక హోలీ బైబిల్ బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలిసిన తర్వాత పత్రికగా మారాలి హోలీ బైబిల్గా మారిపోవాలి పత్రికలుగా మారిపోవాలి కాండాలుగా మారిపోవాలి